వాళ్ళకోసం మీరు చేసే పనులు చూస్తే మీ కాకి బట్టలే సిగ్గుపడతాయి డిఎస్పీ గారు. కరెంట్ ఆఫ్ చేశారు, చూసారా? కరెంట్ కూడా ఆఫ్ చేశారు సైకోలు. మీ టార్చ్ లైట్లు వేసుకోండి, అన్ని సెల్ ఫోన్ లో టార్చ్ లైట్లు వేయండి. జనరేటర్ ఉంటే దాన్ని కూడా ఆపారు అంటే ఏంటి అరాచకం? నాకు అర్థం కాల. పోగాలని ఆపరిస్తే ఆ సైకో ఎక్కడ పోతాడో ఏ జైలుకు పోతాడో నాకు తెలియదు, కానీ అడుగడుగున అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు. నాకు లారీలు అడ్డం పెట్టారు, మన కార్యకర్తల్ని ప్రజల్ని కొట్టారు. ఒక అతనైతే మన వాడిని కొట్టి ఇక్కడే పోలీసులు చేస్తే పడిపోయాడు, ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ సైకో చెప్పినట్టు మీరింటే ఒకటే చెప్తున్నా, రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి. ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది. ఎవరైనా నా మైక్ దగ్గరకు వస్తే కబద్దా జాగ్రత్తగా ఉండండి. లాండర్ క్రియేట్ చేయాలంటే చేయండి. పోలీసులు చెప్తున్నా ఇక్కడ రావడానికి వీలు లేదు, నువ్వు ఇచ్చిన పర్మిషన్ ఇది. చూడు తమ్ముళ్ళ వీళ్ళ దౌర్జన్యం. పోలీసులు కోరుతున్నా సహాయం చేయొద్దండి డిఎస్పీకి, ఆ సిఐకి సహకరించదండి. వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. గట్టిగా చప్పట్లు కొట్టి వ్యతిరేకించండి. ఒక్క నిమిషం పని నాకు, మీ మీద పురుగొల్పాలంటే కబద్దార్ గ్రావల్ సూర్యనారాయణ వార్నింగ్ ఇస్తున్నా. నేనేమైనా పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చానా? సుమారు 7 కిలోమీటర్లు నడిచి వచ్చాను. రాకేశ్వరరెడ్డి గారు బయటికి రావాలి. మీ కాకి బట్టలే సిగ్గుపడతాయి డిఎస్పీ గారు. బాధపడుతున్నాను. ఎంత బాధపడుతున్నానంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని మీరు వ్యవహరించిన తీరు, ఎన్ఎస్సి ప్రొజెక్టుని మీరు వ్యవహరించిన తీరు చాలా నరనరాల్లో గుంజించకపోయే విధంగా బాధపడుతున్నాను డిఎస్పీ గారు. ఏమీ కాదు మీకు, ఒక ఊరు కాకపోతే ఇంకొక ఊరు అవుతుంది. తప్పు చేయొద్దండి, నేను ఎప్పుడు మీకు చెప్పలా తప్పు చేయమని. మీరు కూడా నా దగ్గర పనిచేశారు, చేయలేదా? ఎప్పుడో చెప్పాను నేను. ఏంటివన్నీ అంటే నేను కూడా పారిపోతే ఇంకా మిమ్మల్ని తన్నినా కొట్టినా చంపినా తిప్పలేదు. అరాచకాలు అడిగేవాడే ఉండకూడదనుకుంటున్నాను.